వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి సో ఇప్పుడు అప్కమింగ్ మండే నుండి మార్నింగ్ డైలీ టార్గెట్ వీడియో ఇదివరకు ఎలా చెప్పామో అలానే ఉంటుంది దాంతోపాటు ఆర్పిఎఫ్ ఎస్ఏ అండ్ కానిస్టేబుల్ క్లాసెస్ కూడా మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుద్ది టెక్నీషియన్స్ కూడా అందుబాటులో ఉంటాయి సో ఫాలో అవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అండ్ ఆ క్లాసెస్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం అందులో భాగంగా ఇండియన్ పాలిటీ డిస్కస్ చేస్తూ ఉన్నాం ఆర్పిఎఫ్ ఎస్ఐ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ ప్రతి పేపర్లో కూడా మనకి తక్కువలో తక్కువ ఆరు ఏడు క్వశ్చన్స్ నుండి మ్యాక్సిమం పదకొండు కొన్ని సెట్లలో పదకొండు వరకు కూడా రావడం జరిగింది సో అంత ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు ఒక్క క్వశ్చన్ కూడా ఓకేనా సో చూద్దాం మనం మన యొక్క యాప్లో జీకే కంప్లీట్ అయిపోయింది కేవలం శ్రీరామనవమి ఆఫర్గా ఫిఫ్టీ రూపీస్కే అందించడం జరుగుతూ ఉంది ఇండియన్ పాలిటీ కూడా ఫిఫ్టీ రూపీస్కే అందించడం జరుగుతూ ఉంది ఈ జీకే అండ్ ఇండియన్ పాలిటీ మోర్ దెన్ ఎనఫ్ మీ రైల్వే ఎగ్జామ్స్కి అండ్ కెమిస్ట్రీ క్లా కూడా మనకు ఫిఫ్టీ రూపీస్కి అందించడం జరుగుతుంది సైన్స్ కూడా ఫిఫ్టీ రూపీస్కి అందించడం జరుగుతుంది అరెత్మెటిక్ క్లాసెస్ రైల్వే బేస్ మీద ప్రిపేర్ చేశాను ఇంకొన్ని టాపిక్స్ యాడ్ చేయాలి వన్ బై వన్ వస్తున్నాను సో ఇది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వన్ బై వన్ సో అదేవిధంగా రైల్వే కోర్స్ కేవలం త్రీ ఫిఫ్టీకే అందించడం జరుగుతూ ఉంది ఇది హండ్రెడ్ రూపీస్కి మీకు వన్ ఇయర్ వ్యాలిడి వన్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఏనీ రైల్వే ఎగ్జామ్స్కి ఇది యూజ్ అవుతుంది మోర్ దాన్ ఎన్ అఫండ్ ఇది ఓకేనా సో మీరు చదివిన తర్వాత మీకు స్టిల్ టైం ఉంటే మీ ఇష్టం ఉన్నది చదవచ్చు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళినట్లయితే జనవరి సిక్స్త్ టూ థౌజండ్ నైన్టీన్ ఫస్ట్ పేపర్ ఎస్ఐలో అడగడం జరిగింది సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనేది మనం చూడబోతా ఉన్నాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీస్ సబ్స్టిట్యూట్ ద ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా కింది వాటిలో ఏవి భారత ప్రణాళిక సంఘం స్థానంలో ఉన్నాయి ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏది రీప్లేస్ చేశారండి మనం జీకే క్లాస్లో మనం చూసాం ఇండియన్ పాలిటీలో కూడా చూసాం ఇది రీజనల్ కౌన్సిల్ నీతి ఆయోగ్ సెబీ అన్నీ కూడా నీతి ఆయోగ్ని మనకి మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇన్ ద ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హ్యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవర్ ప్రొక్లైమ్డ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ భారత రాష్ట్రపతి ఎప్పుడైనా ఆర్థిక అత్యవసర పరిస్థితి అండి ఇక్కడ ఓకేనా ఆర్థిక ఫినాన్షియల్ ఎమర్జెన్సీని ప్రకటించారా అని అడగడం జరుగుతూ ఉంది లేదు ప్రకటించలేదు లేదా ఒకసారి ప్రకటించారు రెండుసార్లు ప్రకటించారు మూడు సార్లు ప్రకటించారు ఆర్థిక అత్యవసర పరిస్థితిని మనకి భారత రాష్ట్రపతి గారు ప్రకటించ లేదు అనే సమాధానం చెప్పొచ్చు పర్ఫెక్ట్ ఆన్సర్ అయిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ దేర్ టెరోటరీస్ భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు వాటి భూభాగాల జాబితా ఉంది పదవ షెడ్యూల్ రెండవ షెడ్యూల్ ఏడవ షెడ్యూల్ ఒకటవ షెడ్యూల్ మనందరికీ షెడ్యూల్స్ అనే టాపిక్ వెరీ ఇంపార్టెంట్ మనం మండే నుండి క్లాసెస్లో డిస్కస్ చేద్దాం టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని ఒక కోడ్ చెప్పాను అందులో మనకి టీ అంటే ఏంటిది టెరటరీస్ టెరటరీస్ గురించి మనం డిస్కస్ చేసాం అంటే భూభాగాల గురించి మొదట షెడ్యూల్లోనే తెలియజేస్తూ ఉంది చాలా సింపుల్ క్వశ్చన్సే అడిగారండి ఆర్పిఎఫ్ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు బేసిక్ లెవెల్ క్వశ్చన్సే అన్నీ కూడా వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్స్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారుల పదవీ కాలం ఎంత ఆరు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మనం అర్హతలు పదవులు ఇలాంటి టాపిక్ ఒకటి చేసాం పాలిటీలో అందులో ఒక పట్టిక లాగుంటుంది అందులో ఈ ఆన్సర్ ఉంటుంది ఆరు సంవత్సరాలు అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఈజ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింది భాషలలో ఏది భారత ప్రభుత్వ అధికారిక భాషగా ప్రకటించబడుతూ ఉంది బెంగాలీ తెలుగు తమిళ్ హిందీ ఒయస్లీ ఈ క్వశ్చన్ ఎవరైనా ఆన్సర్ చెప్పొచ్చు హిందీ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ప్రధానమంత్రి దేనికి నాయకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు రాజ్యసభలో మెజార్టీ గల పార్టీకి లోక్సభలో మెజార్టీ గల పార్టీకి పార్లమెంటులో మెజార్టీ గల పార్టీకి ఏది కాదు సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ సింపుల్గా ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అవుతూ ఉన్నాయి బీజేపీ తరఫున నరేంద్ర మోదీ గారు ప్రధాని అభ్యర్థిగా ఉండడం జరిగింది ఏ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి లోక్సభకి సో ఇక్కడ మనకు అర్థమైంది లోక్సభలో అత్యధిక మెజార్టీ గల పార్టీకి ప్రధానమంత్రి నాయకుడిగా ఉండడం జరుగుతూ ఉంది ఓకేనా సో కొన్నిసార్లు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ప్రధానమంత్రి కేవలం లోక్సభ నుండే ఎన్నికవ్వాలా అంటే అవసరం లేదు రాజ్యసభలో ఎన్నికైన వ్యక్తిని కూడా ప్రధానమంత్రిగా చూడవచ్చు అండ్ అదేవిధంగా అసలు ఎలాంటి పదవి లేని వ్యక్తిని కూడా ప్రధానమంత్రిగా పెట్టవచ్చు కానీ ఆరు నెలలలోపు అతను ఏదో ఒక సభలో సభ్యుడై ఉండాలి మనకి లాస్ట్ టైం కనుక చూసినట్లయితే మమతా బెనర్జీ గారు ఏం లేకున్నా కానీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ఆ తర్వాత సిక్స్ మంత్స్ లోపు ఒక పొజిషన్ని ఖాళీ చేపించి అక్కడ ఎలక్ట్ అవ్వడం జరిగింది ఓకేనా సో కొంచెం బ్రెయిన్ కూడా వాడాలండి సింపుల్ సింపుల్ క్వశ్చన్స్కి హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ రాజ్యసభ యొక్క మొదటి చైర్మన్ ఎవరు రాజ్యసభ చైర్మన్ అంటే ఎవరండి ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ సో మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు నీలం సంజీవ రెడ్డి వివి గిరి జాకీర్ హుసేన్ సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనందరికీ తెలుసు సర్వేపల్లి రాధాకృష్ణన్ ద టెన్యూర్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఈసీస్ భారత రాష్ట్రపతి ఒక పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పర్టిక్యులర్గా నిర్ణయించలేదు అంటున్నాడు ఫైవ్ ఇయర్స్కోసారి రాష్ట్రపతి యొక్క ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి సో మనం చదివే విధానం మార్చుకుంటే ఈజీగా క్రాక్ చేయొచ్చండి ఎంత ఈజీ క్వశ్చన్స్ అడిగారు ఓకేనా ఈ పాలిటనే కాదు నెక్స్ట్ మనం జీకే చెప్పుకుందాం అన్నీ చెప్పుకోవడానికి జరుగుతుంది ఓకేనా సో మీకే తెలుస్తూ ఉంటుంది ఎలాంటి ఈజీ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ ఎలెక్టెడ్ బై లోక్సభ స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారు లోక్సభ స్పీకర్ అంటే లోక్సభకు సంబంధించిన వాళ్ళు ఎన్నుకుంటారు లోక్సభలోని సభ్యులందరూ పార్లమెంటులోని సభ్యులందరూ నేరుగా నిర్ణయిస్తారు ప్రధాన న్యాయమూర్తిని నిర్ణయిస్తాడు సో మనందరికీ తెలుసు ఎవరండి లోక్సభ స్పీకర్ను లోక్సభలోని సభ్యులందరూ ఎన్నుకోవడం జరుగుద్ది నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికమ్ ద ట్వంటీ నైన్త్ స్టేట్ ఆఫ్ ఇండియా కింది వాటిలో ఏది భారతదేశంలోని ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా అవతరించింది గోవా బీహార్ తెలంగాణ అండ్ మిజోరాం ఎవరండి తెలంగాణ అనే స్టేట్ మనదే కదా రైట్ వీడియో ఒక్కసారి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఓకేనా ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ నామినేటెడ్ టు ద లోక్సభ బై ప్రెసిడెంట్ ఈజ్ సో ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడగానే చాలామంది ఎటువల్ అని పెడతా ఉంటారు ట్వెల్వ్ అని కన్ఫ్యూజన్లో పెడతారు బట్ బట్వెల్వ్ అనేది రాజ్యసభకి నామినేట్ చేసే సంఖ్య బట్ ఇక్కడ లోక్సభకి సబ్ నామినేట్ చేయడం అనేది అంటే ఆంగ్లో ఇండియన్స్ అనేది ఉండేది కదా అది అది ఆన్సర్ వచ్చేసి రెండు సో ఇక్కడ లోక్సభ ఉందా రాజ్యసభ ఉందా అనేది మనం కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది తొందర పాడొద్దు మెజారిటీ ఆఫ్ పీపుల్ టాలెంటెడ్ పీపుల్స్ కూడా జాబ్ రాకపోవడానికి కారణం ఏంటంటే తొందర టెన్షన్ ఇవన్నీ కూడా మీ యొక్క ఫెయిల్యూర్కి మొట్టమొదటి స్థానాలు ఉంటాయి ఆన్సర్ వచ్చినప్పటికీ మనం తొందరపాటులో రాంగ్ ఆన్సర్ పెట్టేస్తాం కొద్దిమంది ఏంటంటే టెన్షన్ ఫీల్ అవుతా ఉంటా పేపర్ టఫ్ వస్తుందా వస్తుందేమో నాకు ఈసారి జాబ్ రాకపోతే ఏమవుతుంది అని ఇలాంటి టెన్షన్స్ తోటి వచ్చేటివి కూడా రాంగ్ పెడతా ఉంట సో ఈ రెండు కూడా ప్రమాదమే కనుక సో వీటిని ప్రాక్టీస్ చేయండి టెన్షన్ లేకుండా ఉండడం నెక్స్ట్ ద ప్రొవిజన్ ఆఫ్ ఎమర్జెన్సీ లైస్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో పార్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని నేను పాలిటిక్ క్లాస్ చెప్పిన ఫస్ట్ డే నుండే చెప్తా ఉన్నా ఎమర్జెన్సీ నిబంధన భారత రాజ్యాంగంలో ఉన్నాయి ఏ భాగంలో ఉంది ఎన్నో పార్ట్ ఫోర్టీన్త్ పార్ట్ థర్టీన్త్ పార్ట్ ఫిఫ్టీన్త్ పార్ట్ ఎయిటీన్త్ పార్ట్ ఎయిటీన్త్ పార్ట్ అనేది ఎమర్జెన్సీకి సంబంధించిన విషయము ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్స్ సెకండ్ నుండి ఎక్కడి వరకు ఉన్నాయి కింద కమెంట్ చేయండి ఊ అఫర్మ్డ్ బై సుప్రీం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఎవరు ధృవీకరించారు సో ఏదైనా కానీ చేయాలంటే మనకి ప్రెసిడెంట్ సైన్ అనేది కావాలి కనుక రాష్ట్రపతి గారు హూ ఇస్ కన్సిడర్ అది కోర్ట్ అయినా కానీ ఏదైనా ఒక మనకి ఆర్గనైజేషన్ ఏర్పడయ్యే చేసినా కానీ ఓకేనా కాన్స్టిట్యూషనల్ ఇది అండ్ హూ ఇస్ కన్సిడర్డ్ లాస్ట్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగానికి చివరి వ్యాఖ్యాతగా ఎవరు పరిగణించబడ్డారు సుప్రీంకోర్టు పార్లమెంట్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లాస్ట్ ఇంటర్ప్రిటర్ చివరి వ్యాఖ్యాతగా అంటే అంతిమ నిర్ణయం ఏదైనా కానీ ఎవరు నిర్ణయించుకోవచ్చు అండి సుప్రీంకోర్టు ఇప్పుడు సపోజ్ ఏంటి అంటే భారతదేశంలోని పార్లమెంట్ చేసే చట్టాల మీద కూడా మనం కేసేసి ఆ చట్టాన్ని క్లోజ్ చేయించవచ్చు సో అంతిమ నిర్ణయం ఎవరిది రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీని రక్షించే అధికారం ఎవరిది సుప్రీంకోర్టుదే సో చివరి నిర్ణయం ఎవరిది సుప్రీంకోర్టుదని మనం చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఏ షిఫ్ట్దండి సిక్స్త్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్ ఇవి నెక్స్ట్ హూ ఈజ్ ద కేర్ టేకర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రాష్ట్రపతి లేనప్పుడు అందుబాటులో లేనప్పుడు భారత తాత్కాలిక రాష్ట్రపతి ఎవరు వ్యవహరిస్తారు అంటే లోక్సభ స్పీకర్ రాజ్యసభలో అత్యధిక సీనియర్ వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి ఉపరాష్ట్రపతి కోర్స్ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు ఎట్ దట్ టైం ఉపరాష్ట్రపతి కూడా మనకి అందుబాటులో లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు అలా ఒక వ్యక్తి రాష్ట్రపతిగా వ్యవహరించాడు మీరు ఆ ఆన్సర్ తెలియజేయండి ఆన్సర్ తెలియకపోతే మన పాలిటీలో కోర్ట్ అనే లెసన్ ఉంటుంది అక్కడ ఒకసారి చూడండి ఓకేనా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ దంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ భారత రాజ్యాంగము ఎన్ని ఏళ్ళలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడాన్ని నిషేధించింది ఫోర్టీన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ కోర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అనేది చిన్న పిల్లలను అడిగిన ఆన్సర్ చెప్తారు అది నెక్స్ట్ క్వశ్చన్ ఎ బిల్ విచ్ ఈజ్ నాట్ అసెంటెడ్ బై ప్రెసిడెంట్ అండ్ ఈజ్ నాట్ రిటర్న్డ్ అండ్ పెండింగ్ ఫర్ అండ్ ఐడెంటిఫైడ్ ఇన్డిఫినైట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ కా రాష్ట్రపతి ఆమోదం పొందని మరియు తిరిగి ఇవ్వబడని మరియు నిరవధికంగా పెండింగ్లో ఉన్న బిల్లును ఏమంటారు సస్పెన్సివ్ విటో అబ్జల్యూట్ విటో క్వాలిఫైడ్ విటో పాకెట్ విటో అంటే ఏం చేయకుండా ఎవరికి ఇవ్వకుండా రిటర్న్ పంపకుండా ఏం చేయకుండా పాకెట్లో పెట్టుకుంటారు పాకెట్ విటో అంటారు సో పాకెట్ వీటోకి సంబంధించి ఒక బిల్లు ఉంది ఒక జరిగింది ఒక బిల్లును అలానే చేశారు అదేంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆన్సర్ తెలియకపోతే మన క్లాస్లో రాష్ట్రపతి అనే లెసన్ ఒకసారి చూడండి ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద రాజ్యసభ ఈజ్ రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ టూ ఫార్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ టూ ఫార్టీ ఆఫ్ కోర్స్ టూ ఫిఫ్టీ నెక్స్ట్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ద పీపుల్స్ ప్లాన్ వాజ్ ప్రిపేర్డ్ బై ప్రజా ప్రణాళిక ఎవరు రూపొందించారు జయప్రకాష్ నారాయణ్ ఎంఎన్ రాయ్ జయా డిటాటా జవహర్లాల్ నెహ్రూ ఎంఎన్ రాయ్ గారు సో ఈ షిఫ్ట్లో చూడండి ఎనిమిది క్వశ్చన్స్ వచ్చాయి మనకి సిక్స్త్ జనవరి ఫస్ట్ షిఫ్ట్లో ఎన్ని వచ్చాయి లెవెన్ క్వశ్చన్స్ వచ్చాయి సో ఆబ్బియస్లీ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెవెన్ ఎయిట్ మార్క్స్ అంటే నాట్ అన్ ఈజీ సో సోషల్లోనే మనకి ట్వంటీ మార్క్స్ అందులో పాలిటీ నుండి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు మీ వంటి మీద యూనిఫామ్ ఉంది అంటే ఉండాలి అనుకుంటే పర్ఫెక్ట్గా చదవండి పై పైన చదవకండి అవసరానికి మించి చదవకండి మెయిన్గా అవసరమైన దాన్ని రిపీటెడ్గా రివిజన్ చేస్తూ ఉండండి ఓకేనా అవసరానికి మించి ఎక్కువ చదివి సగం సగం చదువుకొని కాదు ఏం అవసరమో అది చదవండి మల్టిపుల్ టైం రిపీటెడ్గా చదవండి రివిజన్ చేయండి సో మండే నుండి పార్టిసిపేట్ చేయండి డైలీ టార్గెట్ ఇస్తాను మీకు ఆ టార్గెట్ కంప్లీట్ చేయండి డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు ఓకేనా సో అదేవిధంగా మన క్లాసెస్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి యాప్లో ఉన్నాయి శ్రీరామనవమి ఆఫర్ని డెఫినెట్లీ యూజ్ చేసుకోండి డెఫినెట్లీ ఓకేనా ఐ విష్యూ వెరీ గుడ్లో థ్యాంక్ యూ